हाय फ्रेंड्स वेलकम टू प्रमोदास आर्ट ऑफ कुकिंग नेनु इंट्लोने फ्रेश का पनीर एला तैयार चेसुकोवालो चूपिस्तानु लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी इप्पुडु कावाल्सिनवि ఒక లీటర్ పాలు నిమ్మకాయ రసం గింజలు లేకుండా వడకట్టుకొని ఉంచుకున్నవి వడకట్టుకోవడానికి గిన్నె ఒకటి కావాలండి విరిగిపోయిన పాలు వడకట్టుకోవడానికి నేను కుడుము గిన్నె తీసుకున్నాను ట్రైన్ చేసుకోవడానికి వడకట్టుకోవడానికి ఈజీగా ఉంటదని బరువు పెట్టుకోవడానికి రాయి శుభ్రమైన తడిపి ఉంచుకున్న క్లాత్ ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టుకుందాము పాలు స్టవ్ మీద పెట్టుకొని మరిగించాలండి బాగా పాలు బాగా మరగనివ్వాలండి పాలు మరుగుతున్నప్పుడు చక్కగా తిప్పుకుంటూ ఉండాలి మరుగుచ్చనే కదా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు మరుగుతున్నాయి కదా ఇప్పుడు నిమ్మకాయ రసం 5 స్పూన్లు ఉంచుకున్నాం కదా ఆ నిమ్మకాయ రసం అంతా పాలల్లో వేసేయాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి నిమ్మకాయ రసం వేస్తూ నిమ్మకాయ రసం వేసినాక బాగా కలుపుకోవాలండి పాలు బాగా మరగనివ్వాలి నిమ్మకాయ రసం వేసినాక వాటర్ సెపరేట్ అయిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలండి మరిగించుకుంటూ కలుపుతూ ఉండాలి అలా సెపరేట్ అయిపోవాలండి వాటర్ అయిపోయింది ఇంకా చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా వడకట్టేసుకుందాము అయిపోయింది కదా ఇట్లా క్లాత్ పర్చుకొని ఆ గిన్నె మీద ఆ పాలంతా దానిలో పోసేసుకుందాం క్లాత్ లో వడకట్టేసుకుందామండి ఇక్కడ నిమ్మకాయ రసం పదిలో వెనిగర్ కూడా వాడుకోవచ్చుండి వెనిగర్ అయితే 2 స్పూన్లు పట్టిద్ది క్లాత్ లో వేసేసుకొని అంత చక్కగా క్లాత్ లాగా దగ్గరికి చేర్చి మోట్లా కట్టి కొంచెం దగ్గర ఇలా చేసి గిన్నెలోకి నీళ్ళు వచ్చేని కదండి ఆ నీళ్ళన్నీ శుభ్రంగా పారపోసేసుకుందాము మళ్ళీ ఆ గిన్నె మీద పరిచి ఇలాగా చక్కగా కడుక్కోవాలండి పన్నీరు శుభ్రంగా కడుక్కోవాలి నిమ్మకాయ రసం అంతా పోయేలాగా కడుక్కోవాలండి పన్నీరు మళ్ళీ ఇందాకట్లాగే దగ్గరికి లాగి క్లాత్ చక్కగా ఆ గిన్నెలోకి చిన్నీళ్ళన్నీ పారపోసేసి ఇలా మెలి తిప్పేసి మూటని మూటలా చేసి మెలి తిప్పి గట్టిగా పిండుకోవాలి గట్టిగా మెలి తిప్పుతూ పిండుకోవాలండి గట్టిగా పిండుకోవాలి నీళ్ళు లేకుండా పిండుకోవాలండి ఇంకా అలా పెట్టుకొని పిండుకొని అలా ఆ మెలి మీదే బరువు పెట్టుకోవాలండి నేను రాయి పెట్టుకున్నాను చక్కగా ఈవెన్ గా మొత్తం ఆ పనీర్ ఆ మూట మీద అంతా బరువు పడేలాగా పెట్టుకోవాలండి వాలిపోకూడదు ఒక సైడ్ కి వాలకుండా సమానంగా ఈవెన్ గా పెట్టేలాగా బరువంత ఈవెన్ గా పడేలాగా చూసుకోండి ఇట్లాగా 5 గంటలు ఉంచాలండి అనిగి ఫ్లాట్ గా వచ్చేది డ్రైన్ అవుతది అలా ఉంచితే చూద్దాము అయిపోయింది 5 గంటలు తీసి చూద్దాము ఎలా వచ్చిందో చక్కగా సాఫ్ట్ గా ఎలా వచ్చిందో చూడండి బాగుంది కదండి పన్నీరు సాఫ్ట్ గా వచ్చిందండి చక్కగా ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవచ్చు చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా చక్కగా కట్ చేసుకుందాం చేసుకుంటాను నేను ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ కట్ చేసుకోవచ్చుండి మనకి చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో బాగుంది కదండి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చుండి ఫ్రెష్ గా చక్కగా సాఫ్ట్ గా ఎలా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి చూడండి
ఇలా సాఫ్ట్గా ఇలా కట్ చేసేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలు బాక్స్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చండి. ఇలా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడమే. పన్నీర్ రెడీ.